ఓం శాంతి. ఈరోజు స్టేట్ ముల్లి జూన్ 15, 2022. బాబా చెప్తున్న మధురమైన మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇది మీ అందరి వానప్రస్థ అవస్థ. తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయండి, పావనంగా అవ్వండి, అన్ని ఖాతాలను సమాప్తం చేసుకోండి. ప్రశ్న: తండ్రి పిల్లలకు ఏ ఓర్పును ఇస్తారు? జవాబు: పిల్లలు, ఇప్పుడు మీ ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అనేక రకాల విఘ్నాలు కలుగుతాయి, కానీ ఓర్పు వహించండి. ఎప్పుడైతే మీ ప్రభావం వెలువడుతుందో అప్పుడు లెక్కలేనంత మంది రావడం మొదలు పెడతారు. అప్పుడు అందరూ మీ ముందుకు వచ్చి తల ఉంచుతారు. బంధనంలో ఉన్నవారి బంధనాలు సమాప్తమవుతాయి. ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంతగా బంధనాలు తెగిపోతూ ఉంటాయి, మీరు వికర్మజీతులుగా అవుతూ ఉంటారు. గీతము: బోలానాథునికి అతీతమైన వారు ఎవ్వరూ లేరు. బోలానాథ్సి నిరాళ. మురళిలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, బోలానాథుని అని సదాశివుణ్ణే అంటారు. శివశంకరులు తారతమ్యాన్ని అయితే బాగానే అర్థం చేసుకున్నారు. శివుడైతే ఉన్నతో ఉన్నతమైన మూలవతనంలో ఉంటారు, శంకరుడైతే సూక్ష్మవతన వాసి. వారిని భగవంతుడు అని ఎలా అనగలరు? ఉన్నతో ఉన్నతమైన స్థానంలో నివసించేవారు ఒక తండ్రినే. తర్వాత రెండో అంతస్తులో ముగ్గురు దేవతలున్నారు, వారు తండ్రి. ఉన్నతో ఉన్నతమైన వారు నిరాకారుడు, శంకరుడైతే ఆకారి. శివుడు బోలానాథుడు, జ్ఞానసాగరుడు. శంకరుణ్ణి జ్ఞానసాగరుడని అనలేరు. పిల్లలైన మీకు తెలుసు, బోలానాథుడైన శివబాబా వచ్చి మన జోలిని నింపుతారు. ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలియజేస్తారు. రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని చాలా సరళమైన రీతిలో చెప్తారు. సెకండ్ పాయింట్, శివబాబా బోలానాథుడు వారంటారు, నాకు నా శరీరం అంటూ లేదు, నేను నిరాకారుడిని, పూజ కూడా నిరాకారుడైన నాకే చేస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇప్పుడు తండ్రి అయితే జనన మరణ రహితుడు, వారు బోలానాథుడు. వారు తప్పకుండా వచ్చి అందరి జోలిని నింపుతారు, అవినాశి జ్ఞానరత్నాలతో జోలిని నింపుతారు. పాయింట్, గీత అయితే ఒకటే ఉంటుంది, కానీ సంస్కృత శ్లోకాలైతే లేవు. అమాయకపు మాతలకు సంస్కృతము మొదలైన వాటి గురించి ఏమీ తెలుసు. వారి కోసమే బోలానాథుడైన బాబా వస్తారు. ఈ మాతలైతే పాపం ఇంటి పనుల్లో ఉంటారు. ఉద్యోగం చేయడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కావున బాబా ఇప్పుడు పిల్లలకు ఉన్నతో ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. ఫోర్త్ పాయింట్, పిల్లలకి తెలుసు మధ్యలో ఎవరికి ముక్తి లభించలేదు, అందరూ తమ ప్రధానంగా అవ్వాల్సిందే. ముఖ్యమైనది పునాది, ఏదైతే ఉందో అది కాలిపోతుంది, ఆ ధర్మమే కనుమరుగమైపోతుంది. ఇకపోతే కొన్ని చిత్రాలు మొదలైనవి మిగులుతాయి. లక్ష్మీనారాయణులు చిత్రము కూడా మాయమైతే ఇక స్మృతి చిహ్నాలు ఎలా లభిస్తాయి? తప్పకుండా దేవీ దేవతల రాజ్యం చేసేవారికి తెలుసు, వారి చిత్రాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. పిల్లలకు వీటిపై అర్థం చేయించాలి. మీకు తెలుసు లక్ష్మీనారాయణులు బాల్యంలో రాకుమారులైన రాధే కృష్ణులుగా ఉండేవారు, తర్వాత మహారాజా మహారాణులుగా అయ్యారు. ఫిఫ్త్ పాయింట్, బ్రహ్మ దేవతాయి నమః, విష్ణు దేవతాయి నమః అని అంటారు కదా, అది దేవీ దేవతాయి ధర్మము. ఈ లక్ష్మీ దేవి శ్రీనారాయణుడు దేవత అని అంటారు. మనుషులకి 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. సిక్స్త్ పాయింట్, తండ్రి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. వారిది దివ్య జన్మ, అది మనుషుల జన్మ వలె ఉండదు. తండ్రి బయటకు తీయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు కేవలం తండ్రి మరియు ఇంటిని స్మృతి చేయండి. సెవెంత్ పాయింట్, బంధనంలో ఉన్నవారు కూడా ఇంటిలో కూర్చొని వింటారు, వారికి అనుమతి లభించదు. అయితే ఇంటిలో కూర్చొని కేవలం పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి.
మాకు పవిత్రంగా అవ్వమని స్వప్నంలో డైరెక్షన్ లభించిందని చెప్పండి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మీరిప్పుడు వాన్ప్రస్ అవస్థలో ఉన్నారు. ఇంటిలోనే కూర్చొని శివబాబా స్మృతిలో భోజనం తయారు చేయండి. ఇంట్లో భోజనం తయారు చేసేటప్పుడు పతి గుర్తుంటారు కదా, తండ్రి అంటారు మీరైతే పతులకే పతి, వారిని స్మృతి చేయండి, తద్వారా 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. 8th పాయింట్, రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా తప్పకుండా వస్తాయి. విఘ్నాలైతే కలుగుతూనే ఉంటాయి, ఇందులో ఓర్పు వహించాలి. ఓర్పును కోల్పోకూడదు. ఇంట్లోనే కూర్చునే పతి మొదలైన మిత్ర సంబంధికులకు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేయించండి. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే నన్ను స్మృతి చేయండి, వారసత్వం తీసుకోండి. ఈ మాటలను కృష్ణుడైతే చెప్పలేరు, తండ్రిని స్మృతి చేయాలి. మా బాబా శివబాబా అని అందరికీ తెలుసుకునే విధంగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు స్మృతి బాగా నిలవగలదు. కొద్ది సమయం కోసమే ఈ బంధనము కొట్టడము మొదలైనవి ఉంటాయి. ముందు ముందు ఇవన్నీ సమాప్తమైపోతాయి. కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే అవి వెంటనే దూరం అయిపోతాయి. కొన్ని 1-2 సంవత్సరాల వరకు కూడా నడుస్తాయి. దీనికి కూడా ఉపాయం ఇదే, బాబాను స్మృతి చేస్తూ చేస్తూ బంధనాలు దూరం అయిపోతాయి. అందుకే ప్రతి విషయంలో ఓర్పు కావాలి అని తండ్రి అంటున్నారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. బాబా ఏమర్థం చేయిస్తారు మరియు మనుషులు ఏమర్థం చేయిస్తారు, వ్యత్యాసం మీరే చూడండి. ఇది డ్రామా, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. 9th పాయింట్, శివబాబా శ్రీమతం పైనే నడవాలని కూడా తెలుసు, కానీ తెలిసి కూడా నడవకపోతే వారిని ఏమంటారు? శ్రీమతం అనేది శ్రేష్టంగా అవ్వడానికి అందరికన్నా ఉన్నతమైన వారు ఈ సద్గురువు. తండ్రి కూర్చునే పిల్లలకు సన్ముఖంగా అర్థం చేయిస్తారు, కల్పకల్పం అర్థం చేయించారు. మిగిలిన శాస్త్రాలు భక్తి మార్గానికి సంబంధించినవి. 10th పాయింట్, ఆత్మలైన మీరు శరీరం ద్వారా వింటారు, తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు, పిల్లలకు సద్గతి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. అయితే ఇంతకుముందు కూడా ఎన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ముక్తి జీవన్ముక్తిని ఎవ్వరూ పొందలేకపోయారు. కల్పం యొక్క ఆయువుని పెద్దదిగా చేసేశారు. ఎవరు భాగ్యంలోనైనా ఉంటే వారు వింటారు, భాగ్యంలో లేకపోతే రాలేరు. ఇక్కడ కూడా ఇది భాగ్యానికి సంబంధించిన విషయము. 11th పాయింట్, ముందు ముందు మీ వద్దకు చాలామంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? వస్తూ ఉంటారు. ఎక్కడికైతే చాలామంది వెళ్తారు అక్కడికి ఒకరిని చూసి ఒకరు చాలామంది వస్తారు. మీలో కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. విఘ్నాలు ఎన్ని వచ్చినా సరే ఆ గొడవలను దాటుకొని తమ రాజధాని అయితే స్థాపన చేయాల్సిందే. రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. రామరాజ్యం అంటే కొత్త ప్రపంచము. 12th పాయింట్, ఎవరినైనా మొదట మీరు ఇది అడగండి, పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది, ప్రజాపిత బ్రహ్మతో ఏం సంబంధం ఉంది? వీరు అనంతమైన తండ్రి. ఆ తర్వాత వంశాలుంటాయి, ఒకదాని నుండే వెలువడ్డాయి కదా. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించారు, అనగా పతిత నుండి పావనంగా చేశారు. మనమే పూజ్యులము, మనమే పూజారులము అని ప్రపంచానికి ఏమీ తెలియదు. ఇలా పాడుతూ ఉన్నారు, కానీ అది భగవంతుని కోసమే చెప్తారు. ఒకవేళ భగవంతుడే పూజారిగా అయితే మరి పూజ్యులుగా పూజనీయగా ఎవరు తయారు చేశారు? ఈ మాట మీరు అడగాలి. అచ్చా, ధారణ కొరకు ముఖ్యసారము. 1st పాయింట్, తెలివైన వ్యాపారస్తులుగా అయ్యి పాత ఖాతాలన్నింటినీ సమాప్తం చేసి సుఖం యొక్క ఖాతాను ప్రారంభించాలి. స్మృతిలో ఉంటూ వికర్మ బంధనాలను తెంచాలి. ఓర్పు వహించాలి, ఓర్పును కోల్పోకూడదు. 2nd పాయింట్, ఇంట్లో కూర్చొని భోజనం తయారు చేస్తూ ప్రతి కర్మను చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి ఏవైతే అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తారో వాటితో తమ జోలిని నింపుకొని ఇతరులకు దానం ఇవ్వాలి. వరదానము,
సాక్షిగా ఉంటూ మాయ ఆటను మనోరంజనంగా భావిస్తూ చూసేటువంటి మాస్టర్ రచయిత భవ. సాక్షిగా ఉంటూ మాయ ఆటను మనోరంజనంగా భావిస్తూ చూసేటువంటి మాస్టర్ రచయిత భవ. భావార్థము, మాయ ఎన్ని రంగులను చూపించినా నేను మాయాజీతిని, మాయ అనేది రచన, నేను మాస్టర్ రచయితను. ఈ స్మృతితో మాయ ఆటను చూడండి, ఆటలో ఓడిపోకండి, సాక్షిగా ఉంటూ మనోరంజనముగా భావిస్తూ చూస్తూ ఉండండి, అప్పుడు మొదటి నెంబర్లోకి వస్తారు. అటువంటి వారికి మాయ యొక్క ఏ సమస్యగా అనిపించదు, ఎటువంటి ప్రశ్న ఉండదు. సదా సాక్షిగా మరియు సదా తండ్రి తోడి యొక్క స్మృతిలో విజయులుగా అవుతారు. స్లోగన్, మనసును శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా కలదిగా మరియు నోటిని మృదువుగా అంటే మధురంగా చేసుకోండి. స్లోగన్ మరొకసారి, మనసును శీతలంగా, బుద్ధిని దయాహృదయం కలదిగా మరియు నోటిని మృదువుగా అంటే మధురంగా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.